ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతుపట్టని కాంగ్రెస్ రాజకీయం. కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అభ్యర్థులకు పట్టున అసెంబ్లీ నియోజకవర్గాలను వదిలి ఏమాత్రం గెలిచే అవకాశం లేని వేరే స్థానాలను కేటాయించడం వెనుక మతలాబు జిల్లా ప్రజలకు అంతుపట్టడం లేదు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే పరక్కాల నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కొండా సురేఖకు వరంగల్ తూర్పు స్థానం కేటాయించడం, వరంగల్ వెస్ట్లో గత కొంతకాలంగా దూకుడు మీద ఉన్న జంగా రాఘవరెడ్డిని వదిలి నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం, పరకాలలో గెలిచే అవకాశాలు ఉన్న కొండా సురేఖను కాదని నాన్ లోకల్ రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించడం విచిత్రం. వరంగల్ తూర్పులో ఒకవైపు మాస్ లీడర్గా పేరున్న నన్నుపినేని నరేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకు వెళ్తుంటే, వరంగల్ తూర్పులో ఏమాత్రం పట్టులేని కొండా సురేఖ ప్రచారం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అన్న పరిస్థితి నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా బస్వరాజ్ సారయ్యతో పాటు గులాబీ పార్టీలో చేరడం కొండా సురేఖకు ఇక్కడ పెద్ద మైనస్. మరోవైపు ప్రచారంలో ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను కలిసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నుపినేని నరేందర్ అభివృద్ది నినాదంతో ముందుకు వెళ్తున్నాడు. బీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ చరిష్మా నన్నుపినేని నరేందర్ కు మరింత కలిసొచ్చే అవకాశంగా చెప్పవచ్చు. ఇక నామమాత్రంగా పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థితో గులాబీ పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తన దృష్టంతా మెజారిటీ మీదనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరంగల్ తూర్పు నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎన్నికలు రాకముందే బీఆర్ఎస్ పార్టీ గెలుపును అనధికారికంగా ప్రకటించినట్లు అయింది.